గులాబీ బాస్ న్యూ పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేయబోతున్నారా సర్వే రిపోర్టులతో కొన్ని సర్దుబాట్లు చేయాలని డిసైడ్ అయ్యారా ఇన్ని రోజులు పక్కకు పెట్టిన అస్త్రాలను ఇక బయటకు తీయనున్నారా సిట్టింగ్ కాదని కొత్త వాళ్ళతో ప్రయోగం చేయనున్నారా ఇంతకీ కేసీఆర్ న్యూ స్ట్రాటజీ ఏంటి గులాబీ బాస్ ప్లాన్ తో ఎవరికి లాభం చేకూరనుంది ఇలాంటి విషయాలను ట్రూ లైవ్ లో చూద్దాం నమస్తే వెల్కమ్ టు ట్రూ లైవ్ నేను గోవర్ధన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి స్వరాష్ట్ర ఉద్యమాల్లో క్రియాశీలికంగా పనిచేసి ఇప్పటి వరకు ఎలాంటి అదృష్టానికి నోచుకుని వాళ్లు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు కేవలం నామినేటెడ్ పదవులకే పరిమితమైన వాళ్లు అలా వివిధ రకాల నేతలు యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికల్లో గులాబీ పార్టీ అరవై మూడు స్థానాలను గెలుచుకుంది కానీ ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను చేర్చుకొని మరింత స్ట్రాంగ్ అయింది ఇక రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచి ప్రతిపక్షాల నుంచి మరికొంతమందిని పార్టీలోకి తెచ్చుకుంది అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఎలాగైనా గెలవాలని కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించింది అయితే రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కారణంగా వచ్చే సహజమైన వ్యతిరేకతతో కొంతమందిని మార్చాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కనీసం ఇరవై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది దానికి మొన్న మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగుల మార్పుపై చేసిన కామెంట్స్ బలాన్నిస్తున్నాయి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను మార్చితే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కారు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఆధిపత్య పోరు కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి ఈసారి తమకే టిక్కెట్ అని కొందరు అంటుంటే లేదు తమకే టిక్కెట్ అని మరికొందరు ప్రచారం చేసుకోవడం పార్టీలో అంతర్గత సమస్యలకు కారణమవుతోంది పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం కష్టమని మొదటి నుండి హెచ్చరిస్తున్న కేసీఆర్ ప్రస్తుతం అలాంటి వారిని ఐడెంటిఫై చేసినట్టు తెలుస్తోంది వారి స్థానంలో కొత్త వారిని నిలబెట్టేందుకు ఎవరైతే బాగుంటుందనే చర్చలు కూడా జరిపినట్టు బీఆర్ఎస్ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీకి మొదటి నుండి పనిచేసిన వాళ్లకి ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళకి కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత్యం ఉన్న వాళ్ళకి ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది ఎమ్మెల్సీలుగా పని పనిచేసిన వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా హుజురాబాద్ నుండి బరిలో దింపనున్నట్టు కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారు కౌశిక్ రెడ్డి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఎమ్మెల్సీ సంతృప్తిని ఇవ్వడం లేదని ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు మరో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా బరిలో దించే అవకాశం కనిపిస్తోంది మెదక్ నుండి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది మెదక్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి సీనియర్ నాయకురాలు కాబట్టి ఆమెను బుజ్జగించి ఆ స్థానంలో అత్యంత నమ్మకస్తురైన సేని సుభాష్ రెడ్డిని ప్రమోట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జనగామ నుండి బరిలో దించాలని కేసీఆర్ ఆలోచనగా చేస్తున్నట్లు తెలుస్తోంది జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వల్ల కొన్ని వర్గాల వారికి తీవ్ర వ్యతిరేకి కూడా అయ్యారు ఈసారి ఆయనకి టికెట్ ఇస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది దాంతో ఆయన స్థానంలో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులు ఎంపీ సంతోష్ కుమార్తో మంచి సాన్నిహిత్యం ఉన్న పోచంపల్లిని జనగామ బరిలో దింపి గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా ఈసారి గ్రేటర్ పరిధిలోని ఏదైనా నియోజకవర్గం నుండి పోటీలో పెట్టాలని భావిస్తున్నారు నవీన్ రావుకి కూడా కేసీఆర్ ఫ్యామిలీతో మంచి సంబంధాలే ఉన్నాయి అంతేకాదు పార్టీ కోసం తొలి నుండి తెర వెనుక ఎంతో హార్డ్ వర్క్ చేశారు కేసీఆర్ దూతగా అనేక పనులు చక్కదిద్దిన నవీన్ రావుకి ఈసారి గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక టికెట్ ఇవ్వాలని గులాబీ భావిస్తున్నారు మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు న్యూ స్ట్రాటజీలో భాగంగా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జిగించే ప్రయత్నంలో వారికి ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది ఏదేమైనా కేసీఆర్ న్యూ పొలిటికల్ స్ట్రాటజీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి